అందరు చెప్పండి, జ్ఞానమతము, జ్ఞానమతము వ్యాపకమగును గాక, వ్యాపకమవును గాక, శాంతి మతము, శాంతి మతము వర్ధిల్లును గాక, వర్ధిల్లును గాక. మనము ఇప్పుడు పాలకుల్లో ఈ స్వామీజీ యొక్క కృప చేత, వీరి పేరు బ్రహ్మశ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు, కూర్చోండి తల్లి దగ్గరికి వేసి కూర్చోండి, మళ్ళీ నైవేద్యం తెలియచ్చు. ఈ స్వామీజీ ఈ ఊరికి ఒక ఉపకారం చేయాలని ఎప్పుడో ఈ గీతామందిరాన్ని కట్టించారు. చాలా చక్కని రాధాకృష్ణుడు ఈ చిన్న స్థలంలో ఓ రథము, గుర్రాలు, పైన విగ్రహాలు, చిన్న రూములు, అసలు ఆ చిన్న ఈ చిన్న స్థలం గట్టిగా 200 గజాలు అంతే, ఆల్మోస్ట్ 300 లోపు ఉండొచ్చు. ఈ స్థలాల్లోనే మళ్ళీ రామస్తూపము, పాలకొల్లు పాపిష్టోళ్ళు కాకపోతే దీన్ని ఎంతో వాడుకోవాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పాపిష్టోళ్ళే, అది ఏ ఊరుడైనా సరే. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతత, జ్ఞానము లభిస్తుంది. మిగిలిన గొల్లల్లో దేవాలయాలు లేవుని కదా, క్షీరారామలింగ స్వామి, చిన్న గోపురం, విష్ణువు, విష్ణువు నారాయణ గుడి ఉంది, ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. అయినప్పటికి కూడా ఇక్కడ వారి యొక్క శ్రమని, వారి ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ వారు జ్ఞానబోధ చేయడం కోసం ఈ మందిరం, గీతామందిరం పెట్టడం జరిగింది. ఎవరైనా వెళ్ళి ఆ కృష్ణుడి దగ్గర పూజ చేయొచ్చు, ఎవరైనా వెళ్ళి స్వామికి నైవేద్యం పెట్టేయచ్చు. ఇప్పుడు ఏమన్నా మీరు పంచలు కట్టారా, జంజాలు వేసుకున్నారా, నైవేద్యం పెట్టేశారుగా, అంటే ఫ్లెక్సిబుల్ గాడ్. దానికోసం ఏం ఫ్లెక్సీ చేసి అడ్వర్టైజ్మెంట్ చేయక, సో అయితే మనం వాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే జ్ఞానం మన దగ్గర లేదు కాబట్టి. పత్రం పుష్పం పరంతో వ్యోమే భక్త ప్రయత్నం. నాకేం పెట్టాను, కృష్ణుడు చెప్పాడు, పత్రం ఒక తులసాకు, పుష్పం ఒక పువ్వు, ఫలం ఓ పండు. నీ దగ్గర మ్యాటర్ లేదా, జస్ట్ వాటర్ పెట్టు. పండు కొని తులసాకులు తెచ్చే, పువ్వులు కొనే అంత లేదా నీ దగ్గర. లిటిల్ వాటర్ ఐ యాక్సెప్ట్, బట్ ఐ వాంట్ యువర్ భక్తి. నీ భక్తి కావాలి. సో ఆ భక్తిని మనం ఇక్కడ స్వామి దగ్గర వ్యక్తం చేసుకోవచ్చు. సో గీతామందిరం ఉద్దేశం అందరికీ కృష్ణుని అందాలి, గోవిందుని అందరి వాడిగా, అది ఉద్దేశం. సరే, అయితే ఇక్కడ దీన్ని కొనసాగించాలంటే ఎవరైనా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత అంటే ఏముంది, రోజు ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి పోనీ ఒక పూటైనా వచ్చి ఒక దీపం పెట్టి ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు భజన చేయడమే సాగుతుంది. నువ్వు మొత్తం జీవితం ఇక్కడ ఇచ్చేక్కర్లే, సెల చూడడం మానేసి ఒక అరగంట ఇక్కడ, సొలు చెప్పడం మానేసిరా. నువ్వు అనుకుంటే చేయగలవు, నీకు ఎన్నిటికో టైం ఉంటుంది. ఇవాళ విడుదలైన సినిమా టైం ఉంటుంది కదా, 2వసారి సినిమాకి వెళ్ళడానికి టైం ఉంటుంది. ఇంకా మా తల్లులకి అయితే సీరియళ్ళకి టైం ఉంటుంది, గాలి గోపురం, అమ్మాయి కాపురం, ఇది కథ కాదు, జీవి సీరియల్, ఇంకా జీవితం పేరు ఏవో ముద్దమన్నారు తెలియదు, అవన్నీ ఎందుకంటే ఇవి మాత్రం ఎందుకు తెలుసు అంటే మా శివాచార శాస్త్రి గారు అది కథలో చెప్పారు కాదు, లేదా మాకు ఎక్కడ తెలిస్తే. సరే, మొత్తానికి మనం సమయం ఇస్తే, ఇప్పుడు మనం కట్టించలేం కదా, ఎలా కష్టపడ్డారు కట్టించారు, ఇంకా కొంచెం సమయం ఇవ్వండి. మీరు ధనదానం చేయండి, శ్రమదానం వద్దు, జస్ట్ సమయదానం, వచ్చిపోండి, రెచ్చిపోద్దు, వచ్చి దండం పెట్టి వెళ్ళిపోండి. అది కూడా చెబితే ఎందుకు బాలరాజు, ఏమిరా నీ వల్ల అన్నట్టుగా సమయంలో. ఇప్పుడు ఇతర మతాల వాళ్ళు ఖచ్చితంగా టైం ఇస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ కూడా టైం ఇచ్చి ఆ దరిద్రాన్ని వ్యాప్తి చేస్తున్నారు కదా. నువ్వు మంచిని వ్యాప్తి చేయడానికి టైం ఏమైపోతే ఎలాగే, నాన్సెన్స్. సమయం ఇవ్వండి, ఒక అరగంట పునః పని చేయండి. 4 అనుకోండి, 4 వారాలు, మొదటి వారం
రోజు 7 to 7:30 నువ్వు ఉండు ఇక్కడ. ఏం చేయండి, ఏముండు, భగవద్గీత తీసుకోండి. మైక్ ఉందా దీనికి? మైక్ పెట్టండి. వాళ్ళు అప్పుడు వాళ్ళకి చెప్పండి, పక్క గుడి వాళ్ళకి, సార్ ఆపితే మేము మొదలు పెడతాం, ఈ అరగంట మేము చెప్తాం, మెయిన్ టైంలో మీరు వేసుకోండి. ఎందుకంటే పొద్దున్న చూశాను వాళ్ళు అన్లిమిటెడ్ టార్టీ మైక్ పెడుతూనే ఉన్నారు, ఇంచు మించి పెద్దగా పెట్టారు. కాకపోతే వాళ్ళకు రిక్వెస్ట్ చేయాలి, వెళ్ళి చెప్దాం అనుకుంటారు. కొత్త పాటలు పెట్టకండి, ఎవడు ఎడ్యుకేట్ అవడు ఎంటర్టైన్ తప్ప ఏ చాగంటి గారుదో ఇంకొకరిదో ఇంకొకరిదో జీరిగారుదో మరొకరిదో మరొకరిదో చాలా ప్రవచనం పెట్టాం. జనం ఏదో ఒకటి చెవిలో పెట్టి ఉద్ధరింపబడతారు, అసలే మైకులు పెట్టట్లే, అది పెడుతున్నందుకు అది దండం పెట్టాం, కానీ అది ప్రవచనాలు పెట్టాం, అది చెవిలో పడతాం, ఉద్ధరింపబడతారు. లేకపోతే ఏముంది, భగవద్గీతను సేవల దగ్గర ప్లే చేస్తారు. జ్ఞానం లేకపోతేనేగా భగవద్గీత, ప్రపంచంలో ఏ గ్రంథానికి గుడి ఉండదు, ఏ గ్రంథానికి పుట్టినరోజు ఉండదు, కేవలం భగవద్గీతకి మాత్రమే పుట్టినరోజు ఉండదు, భగవద్గీతకి మాత్రమే గుడి ఉండదు. అలాంటి భగవద్గీత నువ్వు సేవల దగ్గర ప్లే చేస్తావు. ఎందువల్ల, ఇవాళ నెంబర్ 1 జ్ఞాన శూన్యం, జ్ఞానం ఇవ్వడానికి ప్లేస్. ఈ జ్ఞానం పంచాలంటే నేను దానం చేయాలి. ఏ దానం? సమయదానం. అంతే, అరగంట రండి, వచ్చి మైక్ మైక్ పెట్టుకోండి, దేవుడికి ఒక దీపం పెట్టి ఒక 3 అగరబత్తి వెలిగించి దండం పెట్టి కూర్చోండి ఒక 5 నిమిషాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. 5 నిమిషాలు మైక్లో జపం చేయండి, బంద్ చేయండి. అయిపోయిన తర్వాత మైక్లో భగవద్గీత తీసుకుని మీరేం ఉపన్యాసం ఇవ్వద్దు, శ్లోకం నీ నోటికి వస్తే చదువు, లేదా అందులో భాష్యం ఉంటుంది కృష్ణుడితో అర్జునుడు ఇట్లా నేను బావా ఏదో మొదలు పెడతాను చదువు అంతే. చదివేసేసి 7:30 to 8 అయిపోయింది. ఇలాగ శ్రీ రాధాకృష్ణ భగవానికి, శ్రీ గోపాలకృష్ణ భగవానికి, మీ పేరేంటి? శ్రీ బ్రహ్మానంద సరస్వతి మహారాజుకి, గోవింద శ్రీమద్ భగవద్గీతకి, గోమాతకి, కురుక్షేత్ర ధామకి, గోవింద అని చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది. అరగంటలో ఇవన్నీ చేయలేవు, దండం కాస్త భగవద్గీత చదవడం దండం వెళ్ళిపోయింది చేయి, చేసి పాలకుల్లోని పాపిష్టోలు కాదు అని నిరూపించుకోండి. ఇక 100,000 మంది ఉన్నారు, అందరూ పాపిష్టోలు కాదు, కొందరైనా పుణ్యాత్ములు ఉన్నారు అని మీరు నిరూపించుకోండి. ఎందుకంటే వేరే మతానికి సంబంధించిన, అంటే ముఖ్యంగా క్రైస్తవం ఇస్లాం, అవి లోకానికి అపకారం చేయడానికి పుట్టినాయి. చరిత్ర చూడండి, ఎక్కడికైనా చెక్ చేసుకోండి. అదేవిధంగా పాలకుల నుంచి రాజమండ్రి ఎంత, 2 గంటల ఫోన్, 3 గంటలు వేసుకో. పాలకుల్లో పెద్ద మసీదు అని ఉంటుంది, సారీ పాలకుల్లో రాజమండ్రిలో పెద్ద మసీదు ఏంటి, వేణుగోపాలస్వామి గుడి. నేను లోపలికి వెళ్ళి వచ్చాను, అక్కడ రేహాలు అని ఒకటి కొనుక్కున్నా కూడా బుక్ స్టాండ్, కృష్ణుడు గుడి. అలా ఎన్ని గుళ్ళు మసీదు అయిపోయింది ప్రపంచంలో? ఎక్కడన్నా పాడైన మసీదు పాడైన చర్చ ఉంటుందా? మరి నీకేం రావు, గుడిని కాపాడుకో, మఠాన్ని కాపాడుకో, సాధువుని కాపాడుకో. కర్ణాటకలో హర్ష అనే ఒక భజన దళ కార్యకర్తను చంపేస్తే నువ్వు దాని గురించి పోస్ట్ పెట్టావు వేస్ట్ గేడు, సాటి హిందువుని చంపుతుంటే. పందులు ఆయన్ని చంపేస్తే నువ్వు దాని గురించి పోస్ట్ పెట్టావు, ఉక్రెయిన్ గురించి నీకు ఉక్రోషం వస్తుందా? వాడి గుర్తుంటావు నువ్వు, అందుకే మాట్లాడదు ఇక్కడ గుర్తుంటావు. ఇలా మాట్లాడితే మళ్ళీ కాలుతుందా? నువ్వు దీని గురించి ఆయన మాట్లాడదా? ఎవరో మామూలుగా ఎప్పుడు సిగరెట్ తాగుతుంటుందా అమ్మాయి, నిక్కర్లు వేసి తిరుగుతుంటుంది, అలాంటిది ఓ గొడ్డేసుకుని, దాన్ని ఏమంటారు, బుర్కా, బుర్కా వేసుకుని వేల మంది హిందువులు కుర్రవాళ్ళ మధ్యలోంచి అల్లాహు అక్బర్ అని వెళ్ళిపోయింది. అది ఎవరి గొప్పతనం? మన కుర్రవాళ్ళ గొప్పతనం. దాని గురించి చెప్పావు ఈ ఈ వ్యభిచార ఛానల్స్ వీరనారి, అదే నువ్వు దాని గురించి స్క్రోలింగ్లు, దాని గురించి వీడియోలు వేస్తావు, టెలికాస్ట్ చేస్తావు. మరి తమిళనాడులో శ్రావణి
పదిహేడేళ్ళ పిల్ల మతం మారతావా లేదా అని చంపేశారు. లావణ్య లావణ్య దాని గురించి స్కోలింగ్ ఇవ్వం, హర్ష గురించి మేము చెప్పాం. ఇప్పుడు పోస్ట్ కూడా పెట్టావు వేస్ట్ గారికి, ఈజీగా వేసుకుని దర్పేటి అని వేదవ పోస్టులు కూడా పెడతావు. ఇవాళ హిజాబ్ అంటే ఏమవుద్ది? లేకపోతే బొరక షరియాల, ఆ తర్వాత క్లాస్ రూమ్లో ప్రేయర్స్ నమాజులు అలా అల్లెడ్ మొదట్టేశారు కూడా. వాళ్ళు ఏం లేటుగా లేదు, ఒక్కడమే సావటమే భూమి మీద, అన్ని మతాలు సమానమైన సావటం ఒక్కడమే. కాబట్టి ఇలాంటి మతాలు కాపాడుకోవాలిగా. ఇప్పుడు నోరెప్పకు నువ్వు తర్వాత బట్టలు ఇప్పాలి ఇంటికి వచ్చి తినేదాంట్లో ఉమ్మేస్తున్నారు, నెత్తి మీద ఉమ్మేస్తున్నారు, తాగేదాంట్లో ఉమ్మేస్తున్నారు, పానీపూరిలో పానీ ఎవరిదో తెలదు, చెంబట్టుకెళ్తున్నారు, బాట్లెట్టుకెళ్తున్నారు, పానీ పట్టేస్తున్నారు, పోసేస్తున్నారు. అయినా సరే వాడు కవర్లో పట్టిపో పోసాడు, ఎందుకంటే మంచిదంట. దాని పేరేంటి? బిర్యానీయా. బిర్యానీది ఏముందిరా అసలు, ఎక్కడ బ్రిటన్లో అయితే ఇదే గడిపారంట. అమ్మో అమ్మోయిందో, అమ్మో అమ్మోయిందిరా, ఇదే గడిపారంట. ఎందుకంటే ఇప్పుడు బ్రిటన్ మేయర్ ఎవరనుకుంటున్నాం? పంది. ఇంకా తర్వాత సినిమా ఉంటుంది, అన్నీ సమానండి, చెప్పు తెగుద్ది, ఎందుకంటే అబద్ధం కాబట్టి కదా. అబద్ధం చెప్పకూడదుగా, తెలుగు తెలదని చెప్పు, అబద్ధం చెప్పకూడదుగా. అబద్ధం చెప్పేవాడు నువ్వే నెంబర్ వన్ ఎదవే, ఎదుగుడు వేయని చదవవు కదా, నువ్వు కోరంబోకి భగవద్గీత చదవవు, రామాయణ బైబిల్ చదవవు, ఖురాన్ చదవవు, కొద్దిగా ఉపన్యాసాలు ఇస్తావు, అన్నీ రఘుపతి రాఘవ రాజారం ఏదైనా నాకు ఎత్తావు అని చెప్తుంటాడు. సిగ్గులేని జీవి నువ్వు అక్కడవే, అందుకని కాపాడుకుందామా? రోజు ఒక అరగంట టైం ఇచ్చి సావండి, భగవద్గీత రాకపోయినా చదివి సావండి, మైక్ పెట్టి చదవండి. భగవద్గీత అనేది శవాల దగ్గర చదివేది కాదురా అని, ఈ లోకానికి ఉపకారం చేసేది భగవద్గీత. దాని గురించి నువ్వు చెప్పవు, నువ్వు తెలుసుకో, నువ్వు చదవవు. ప్రపంచాన్ని వెడగొట్టేవి ఇస్లాం క్రైస్తవం చెడగొట్టేవి. వాళ్ళు 24 గంటలు ఏడబడితే ఆడ చేస్తున్నారు, మా పార్టీలో చేరండి గొర్రెలు వస్తుంది. వేప సెట్ కనపడితే చాలు, ఓ జెండా పాతేసి దాన్ని నాకు వచ్చే పోగురం వాళ్ళు చేస్తున్నారు. అక్కడ వేప, ఇక్కడ పాప పోగురం, నువ్వు మాత్రమే ఇద్దరికి దూప అన్నీ వాటి కదండి. అని తెలుసా సాంబ్రాణి వేస్తారు, తెలుసా సాయిబులు? పాలకొల నుంచి రాజమండ్రి వరకు పాట పాడుకుంటాడు, ఎంతో తెలుసా? 18 లక్షలు. ఏందే 50 కిలోమీటర్లకి 18 లక్షలు సంవత్సరాలు. వాడి కింద కొందరు ఉంటారు, దూపం వేయించుకునే దరిద్రుడు నువ్వే. స్నానం కాన్సెప్ట్ లేని వాళ్ళతో దూపాలు వేయించుకుంటావు, వాళ్ళు సిగ్గుందరా నీకు? అసలు వాళ్ళకి దూపమే లేదు, రూపం లేని దేవుడికి దూపమేట్రా. ఈ మధ్యాహ్న కాల సమయం పాడు చేయ. ఒక షాప్కి వచ్చాడు సాహిబు గారు దూపం వేస్తామని. దూపం వేసినప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళ మంత్రాలు ఏమి ఉంటాయి కదా అవి చెప్తారు. ఈ షాపు వాడు మంట ఇప్పుడు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ చెప్పమ్మా అన్నాడు అన్నాడు అయితే దొబ్బారు. సింపుల్ సింపుల్. నీతో నీ దగ్గర ఎందుకు గీయించుకోండి? నీ దూపం మా వద్ద పాపం, మీ దేవుడికి లేదు రూపం, అయినా వద్ద కోపం. ఎడారి మతాల ప్రపంచానికి శాపం. సో 100 మంది ముస్లిం యువకుల మధ్యలోంచి ఒక హిందూ యువత ఎలగలదా? అలాగా సో కాబట్టి మారాల్సింది ఎవరు భూమి మీద? నువ్వే, నువ్వు అక్కడమే మారాలి. అందుకని నువ్వు అక్కడమే భూమిలో, సారీ పాతాళంలో ఉన్నావు. అన్ని మతాలు సమానమని, ఇంట్లో నీ కూతురు బొట్టిట్టుకోపోయినా అడగవు, సమానంగా పెట్టు, బొట్టిట్టుకోపోయినా అడగవు, గాజు చేసుకోపోయినా అడగవు. అసలు నువ్వు చేర్పించే స్కూలే అది కదా, మమ్మీ డాడీ ఈడేం పెద్ద బోడి, ఆ తర్వాత దాన్ని ఎత్తుకుపోయేవాడు కేడి.
300 కోట్లు ఎంత ఆస్తి అంట, చందన బ్రదర్స్ కాకుండా బొమ్మనా బ్రదర్స్ అని రాజమండ్రి డైవర్ని పెట్టుకున్నాడంట. డైవర్ ఏమో పంది, ఆ పంది గ్యాలం వేసాడు, ఆ పిల్లని ఎత్తుకుపోయాడు, అయిపోయాడు, ఇంక అడుగు తింటున్నాడు. బొమ్మనవాడు బొమ్మ చూపించాడు. ఎవరు బోన్ మంది ఉంటారుగా ఇంటికి వెళ్తారు, ఎవడైతే ఏంటి, నువ్వు డైవర్ పెట్టుకోవడానికి ఖాళీ కావాలి, ఎందుకంటే మనవాడు డైవర్ పని చేయరుగా. బేకరీ అక్కడే బాగా కేకులు చూ అని వేసిస్తే తీగా నవ్వుతావు, తేనె తాగినట్టు అంతేగా. కాబట్టి మనం మారితే దునియా మొత్తం మారుతుంది, లేకపోతే మరో పాకిస్తాన్ పుడతాడు, నీ కూతురికి ఆరు పిల్లలు కంటాడు అంత. అదేగా జరిగేది, జరుగుతుంది అదేగా. ఏడ నందిగామ 2 ఏళ్ళలో 12 మందిని ఎత్తిపోయారుట, అందులో 6 శెట్టిగారులే, శెట్టిగారు అమ్మాయిలు, పక్కనే కదా పెనుగొండ. అమ్మవారు అగ్నిప్రవేశం ఎందుకు చేశారు, అడవిడ పనికిమాలి రాజు అని ముట్టుకోకపోయాడని. పెనుగొండ అంటే పెనుగు గొండం అని అర్థం. ఇప్పటికీ వేడి ఎక్కువ ఉండదు ఆ ఏరియాలో, అమ్మవారు ఆత్మార్పణ చేశారు కాబట్టి. నీకు అయ్యే నువ్వు ఎలా చెప్పగలను అవి అయ్యేవను, అది నీకు తెలియదు కాదు. నీ మొహానికి పవిత్రత అంటే ఏంటి, శీలం అంటే ఏంటి, అవి నీకు అలా తెలిసేగా. మారదు, మరి ధర్మాన్ని దేశాన్ని కాపాడుకుందాం, దానికి గీత ఆయుధం. హరి ఓం. అందరు చెప్పండి శ్రీమద్ భగవద్గీతకి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామికి జై. శ్రీమద్ భగవద్గీతకి జై. గోవిందా గోవిందా.